విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో కొందరు మిల్లర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానురాజ్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు మించి ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉండడంతో రైతులకు బిల్లులు పడక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజా పంపిణీకి నాణ్యమైన బియ్యం అందించేందుకు మిల్లుల్లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ మిల్లర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుల్లో మార్పులు చేసుకోవాలంటే లక్షలాది రూపాయలు అదనంగా పెట్టుబడులు పెట్టాలని, చిన్న మిల్లర్లు ఈ ఖర్చును భరించడం కష్టంగా మారిందని మిల్లర్లు అంటున్నారు. దీంతో గ్రామాల్లో రైతుల పరిధిలో ఉన్న మిల్లర్లు రైతులకు సంచులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. తాముకు ఇచ్చిన టార్గెట్లు అయిపోయాయని, ఇప్పుడు ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు చెబుతున్నారు. పదిహేను రోజులైంది వాటికి మిల్లు ఆన్ చేయలే. ఈ డైవర్లు ఆటలు అలా కూర్చొని అలా వచ్చి వెళ్ళిపోతున్నాను అంతే. సంచిలో ఇచ్చే పరిస్థితి ఆటలేదు. మా నాన్ సార్ట్రక్స్ టార్గెట్ అయిపోయింది అనేసి మాకు ఆఫ్ చేస్తారు. ఆ సార్ట్రక్స్ మిల్లులు ఉన్నాయి కదా, వాళ్ళకి వాళ్ళకి ఇస్తారని ఆశ్మతింది. ప్రెజెంట్ అయితే అన్ని మిల్లులు కూడా ఏవి కూడా బీవేయట్లే. ఏం చేస్తాం మరి, బ్రదే కదా బాధ. అప్పుడేమొచ్చంటే రైతులందరూ అప్పుడేమొచ్చంటే మామూలుగా ఆర్బీ గవర్లు పీపీసీ మొత్తం అందరూ వచ్చి దాన్ని దించుకొని సంచలు రైతులకు ఇవ్వండి అంటే ఇచ్చాము. దించిన తర్వాత మాకు టార్గెట్ లేదనేసి మిల్లి ఆపమన్నారు. ఏం చేస్తాం మరి, పాపం రైతులు వచ్చి వెళ్ళిపోతుంటే మాకు బాధ అనిపించేస్తుంది, కానీ సహాయం కూడా చేయలేకపోతున్నాం అంతే. మరి మాకు వెళ్ళము, మరి మరి మాకు అవకాశం ఉంటే మేము చేద్దాం. కొన్ని మీరు కొన్ని అందాక నెట్ కట్టుకోవడానికైనా తర్వాత ఎవరికి అమ్ముకోవడానికైనా సంచి తిని సంచి లేదు మా మిల్లిలో. ఆర్బీకి వెళ్తే ఆ మేడం మీద వెళ్ళి గోల్ తెచ్చుకుని పంపించండి అన్నారండి. ఎవరు వెళ్ళి బతిమాలు అడిగినా మరి వారం పది రోజులు పోతే కానీ మనం గోల్ని కట్టేము. అప్పుడు వారు స్టాక్ చెప్తా వెయిట్ చేస్తుంటే తెలుగు అన్నట్టు మాట్లాడుతుంది. ఈ కాపు కూడా చేశాను అన్నీ అయితే వాళ్ళకి. నేను వెళ్ళి చెప్పాను సార్, నేను వెళ్ళి చెప్తే వెళ్ళి వెళ్ళి గోల్ని తెచ్చుకోండి ఆ మిల్లీకి వెళ్ళి అని చెప్పారు. ఆ మిల్లీకి వెళ్తే మిల్లీ వాళ్ళంత మాకు గొడవలో స్టాక్ ఎక్కువైపోయింది, మాకు అమౌంట్ పడలేదు, మేము స్టాక్ వెళ్ళిపోయిన తర్వాత మీరు మేము గోన్లు ఇస్తాము అన్నట్లు మాట్లాడుతుంటారు. అంతకాలం మీరు స్టాక్ వేసుకొని దోసుకోండి. ఇప్పుడు మేము అదే అడుగుతున్నామండి, గోన్ సంచులు అనేది ఇవ్వలేదు, ఇవ్వలేదు స్టాక్ అయిపోయినాక తీసుకెళ్దాం అంటున్నారు కదా సార్, అదే ఆ యొక్క విషయాన్ని అంటే మిల్లు వాళ్ళు మీకు ఏదైతే చెప్పారో అది అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ విఐఏ అధికారి కానీ చెప్పారా అండి? ఓకే, మేము వచ్చి ఇక్కడ గోన్లు అడిగాము. ఇప్పుడు ఆధార్ కార్డు కొడితే సార్, ఆధార్ కార్డు కొడితే మొత్తం వెళ్ళిపోద్ది మా సర్వే నెంబర్ ల్యాండ్ మొత్తం. చెప్పండి సార్. సర్వే నెంబర్ మీ దగ్గర ఏం లేదు, ఖాతా నెంబర్ కూడా ఇప్పుడు అందుబాటులో లేదు అంతేనా సార్? ఇక్కడ పట్టుకోవడం రావాలి కదండి మిన్నీ కెన్ని. అప్లికేషన్ నెంబర్ లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా లేదు. ప్యాడీ అంటే మీరు ఏ పంట అనేది వరి పంట ఏ నెల ఏ సంవత్సరంలో వేశారు సార్? 2021 అండి. 2021 సరే సార్. మీ యొక్క సంబంధిత గజపతి నగరం సార్ మీది? గజపతి నగరం మండలం పురుపండి గ్రామం. సరే సార్, ఆ యొక్క గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం ఉందా అండి, వేరే గ్రామంలో ఉందా సార్ రైతు భరోసా కేంద్రం అనేది? ఇక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది. సరే సార్, ధన్యవాదాలు అండి వివరం తెలియజేసినందుకు. పేరు అనేది సత్య సార్. సత్యం సార్, బాలి సత్యం. మీ యొక్క కంప్లైంట్ అనేది నమోదు కాబడింది అండి, అధికారుల నుంచి మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు అనేవి కూడా కలిగి ఉంటాయండి. మీ యొక్క కంప్లైంట్ నెంబర్ తెలియజేస్తామండి, దాని చేసి నమోదు చేసుకుంటారా సార్?